హాయ్ అండి, నా పేరు ఈశ్వర్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం హర్బల్ లైఫ్ న్యూట్రిషన్లోని ప్రోడక్ట్ మంచిదా కదా చూద్దాం అనమాట. సో కంపెనీ కోసం అయితే తెలుసుకుందాం అండ్ లెట్ స్టార్ట్ ది వీడియో. ఇక్కడ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు వెబ్సైట్ అయితే కనిపిస్తుంది కదా, దాంట్లోకి అయితే లాగిన్ అవ్వండి. డైరెక్ట్గా నొక్కితే వచ్చేస్తుంది అండ్ ఇక్కడ ఎఫ్బిఓ సర్చ్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఆ సర్చ్ ఆప్షన్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత హర్బల్ లైఫ్ న్యూట్రిషన్ డబ్బా మీద ఉన్న ఫుడ్ లైసెన్స్ని అయితే ఇక్కడ ఎంటర్ చేసి అక్కడ కింద కనిపిస్తున్న క్యాప్చర్ని అయితే ఎంటర్ చేయండి. క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాత గో క్లిక్ చేయండి. తర్వాత మీకు పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత అక్కడ మీకు కనిపిస్తుంది కదా హర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ అనేసి అండ్ అక్కడ కనిపిస్తున్న ఫుడ్ లైసెన్స్ అండ్ ప్రొడక్ట్స్ డీటెయిల్స్ అన్ని చివరి ఉంటాయి రైట్ సైడ్. అండ్ స్టేటస్ వచ్చేసరికి యాక్టివ్ ఉంది అండ్ ఇది వచ్చేసరికి సెంట్రల్ లైసెన్స్, స్టేట్ లైసెన్స్ కాదు సెంట్రల్ లైసెన్స్. అండ్ వ్యూ ప్రొడక్ట్ డీటెయిల్స్లో కొడితే మనకి ఏ ప్రొడక్ట్స్ ఉన్నాయి, అసలు ఇవి ఈ కేటగిరీకి వస్తాయి, ఫుడ్కి సంబంధించి వస్తాయా లేదంటే ఏమైనా మెడికల్ యూజెస్ సప్లిమెంట్స్ కింద వస్తాయా అన్నీ ఇక్కడ మెన్షన్ చేసి ఉంటారు. సో మొత్తం అన్నీ మనం చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ డీటెయిల్లోకి వచ్చేస్తే ఇది వచ్చేసరికి న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో అయితే హర్బల్ లైఫ్ రిజిస్టర్డ్ అయిందండి, అంటే మనకి యూఎస్ స్టాక్ మార్కెట్లో లిస్టెడ్ అయింది. అట్ ప్రజెంట్ ఇది $13.64 దగ్గర ట్రేడ్ అవుతుంది అండ్ డాలర్స్ వచ్చేసరికి 84 రూపీస్ కదా. సో ఆ విధంగా చూసుకుంటే మన ఎస్బీఐ కంటే చాలా పెద్ద షేర్ ఇది. ఓకేనా, ఇది హర్బల్ లైఫ్ మొత్తం డీటెయిల్స్ మనకి ఇక్కడ కనిపిస్తాయి అండ్ న్యూసెస్లో ఆర్టికల్స్లో ఇక్కడైతే మనకి రీసెంట్ అప్డేట్స్ అన్నీ ఇక్కడ మనకు కనిపిస్తాయి, ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ప్రూఫ్ కోసం మాట్లాడుకుందాం. ఇది వచ్చేసరికి డైరెక్ట్గా హర్బల్ లైఫ్ పోర్టల్ అనమాట. ఈ పోర్టల్లోకి వెళ్తే మనకి ఇక్కడ క్రిస్టియానో రొనాల్డో అయితే కనిపిస్తున్నాడు అండ్ దాని కిందని చూసుకుంటుంటే ఇంకా స్పాన్సర్స్ అన్నీ కనిపిస్తున్నాయి. వీళ్ళు 150+ అథ్లెట్స్కి అయితే స్పాన్సర్ చేస్తున్నారు వరల్డ్ వైడ్గా అండ్ 40 స్పోర్ట్స్కి అండ్ 5 ఒలింపిక్ స్పోర్ట్స్ పర్సన్స్కి అయితే ఇస్తున్నారు. అండ్ మన ఫేమస్ విరాట్ కోహ్లీ, క్రిస్టియానో రొనాల్డో అండ్ గెలాక్సీ టీమ్ అనేసి ఒక ఫుట్బాల్ టీం ఉంది, వాళ్ళకు కూడా స్పాన్సర్షిప్ అయితే ఇస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇన్స్టాగ్రామ్లో చూసుకుందాం. అండ్ ఇది వచ్చేసరికి హర్బల్ లైఫ్ న్యూట్రిషన్ అనే కంపెనీ, ఇది డైరెక్ట్ అఫీషియల్ ఇండియాకు సంబంధించిన వెబ్సైట్ పోర్టల్ అండ్ ఇక్కడ పోర్టల్లో చెక్ చేసుకుంటే మనకి మొత్తం డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి ఎవరెవరు ఉంటారు అనేసి. అండ్ ఇక్కడ మన ఫేమస్ విరాట్ కోహ్లీ అయితే కనిపిస్తున్నాడు అండ్ ఇంకా మనం కిందకైతే స్క్రోల్ చేద్దాం. అట్ ప్రజెంట్ ఇది విరాట్ కోహ్లీ అండ్ ఎవరైతే అథ్లెట్స్ ఉంటారో వాళ్ళందరి కోసం అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. అండ్ కిందకు వెళ్తే ఇంకా చూసుకుంటే మేరీ కోమ్ కానీ ఇంకా మన ఫేమస్ క్రికెటర్స్ లైక్ ఎంఎస్ ధోని కానీ. అండ్ ఈ ఫోటో వచ్చేసరికి లాస్ట్ ఇయర్ ఐపీఎల్కి సంబంధించింది అండ్ ఇక్కడ చూస్తే మీరు హర్బల్ లైఫ్ ఆయన అజయ్ కన్నాన్సి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అనమాట, ఆయన చేతుల మీదుగా హర్బల్ లైఫ్ ట్రోఫీ అయితే ఇవ్వడం అయితే జరిగింది రషీద్ ఖాన్ వికెట్ తీసినందుకు. అండ్ ఇక్కడ చూస్తే టాటా ఐపీఎల్ అండ్ హర్బల్ లైఫ్ అఫీషియల్ స్పాన్సర్స్ అని ఇచ్చారు, అఫీషియల్ పార్ట్నర్స్. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు హర్బల్ లైఫ్ అనేది ఎంత ఎథికల్గా ఉంది, ఓకే, హర్బల్ లైఫ్ ఎంత పెద్ద కంపెనీ అనేసి. ఓకే, అండ్ మనం ఇంకా మాట్లాడుకున్నట్టయితే ఇన్స్టాగ్రామ్లోనే డైరెక్ట్గా క్రిస్టియానో రొనాల్డోని తీసుకుందాం. ఒకవేళ ఇన్ కేసు నిజంగా స్పాన్సర్షిప్ ఇస్తే క్రిస్టియానో రొనాల్డో అనే పర్సన్ ఆల్మోస్ట్ 3 విరాట్ కోహ్లీలతో సమానం అనమాట. ఆయన 580 మందిని ఫాలో అవుతున్నాడు. సో ఆయన ఫాలో అవుతున్న వాళ్ళ దాంట్లో ఒకసారి క్లిక్ చేసి చూద్దాం. ఇక్కడ హర్బల్ లైఫ్ అనేది అయితే టైప్ చేసి చూద్దాం, అసలు పేరు అనేది వస్తుందో లేదో అని చెక్ చేద్దాం. ఇక్కడ చూసుకుంటే మనకి హర్బల్ లైఫ్ అనేది క్లియర్ కట్గా కనిపిస్తుంది, ఆయన హర్బల్ లైఫ్ని అయితే ఫాలో అవుతున్నాడు. సో అంతవరకు ఇంటర్నేషనల్ లెవెల్ ఎందుకు మన లోకల్లో చూసుకుందాం. విరాట్ కోహ్లీ మన ఇండియాకు సంబంధించి టాప్ పర్సన్. సో ఆయన 295 మందిని ఫాలో అవుతున్నాడు. ఆ 295 మందిలో హర్బల్ లైఫ్ ఉందో లేదో చెక్ చేద్దాం. క్లిక్ చేసి అక్కడ హర్బల్ లైఫ్ అని మనం టైప్ చేస్తున్నాం. సో ఇక్కడ కూడా అయితే మనకు కనిపిస్తుంది. సో దీన్ని బట్టి అయితే మనకు క్లియర్ కట్గా తెలుస్తుంది హర్బల్ లైఫ్ అనేది ఎంత పెద్దది. సో దీన్ని బట్టి మనం చెప్పచ్చు హర్బల్ లైఫ్ ఎంత ఎథికల్గా ఉంటుంది, ఎంత పెద్ద బ్రాండ్. సో ఈ ప్రొడక్ట్స్ మనం వాడితే మనకి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయా లేదా అనేసి. ఎందుకు అనేసి అంటే మీరు తీసుకునే ఏదైతే న్యూట్రిషన్ ఉంటుందో అది విరాట్ కోహ్లీ, క్రిస్టియానో రొనాల్డో కూడా తీసుకుంటారు. సో ఎటువంటి డౌట్స్ అనేది పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అండ్ న్యూట్రిషన్ కంపెనీ వచ్చేసరికి ఆల్మోస్ట్ నియర్లీ 40 ఇయర్స్ నుంచి అయితే ఉంది, చాలా ఎథికల్ కంపెనీ. ఎందుకంటే మంచి ప్రీమియం ఫుడ్ అయితే మీకు ఎక్కడ దొరకకపోవచ్చు, ఎందుకంటే అట్ ప్రజెంట్ ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే 1 న్యూట్రిషన్. సో ఇలాంటి న్యూట్రిషన్ మనకు పరిచయం అయినందుకు ఎంతో కొంత మనం బెనిఫిట్ అనమాట ఇది. ఒకవేళ ఏమైనా ఇన్ కేస్
అయినా సరే నాకు నమ్మకం లేదు అని అంటే యూస్ చేయడం మానేసేయండి. ఎందుకంటే మనం ఏదైనా నమ్మకంతో తీసుకుంటేనే మనకి హెల్త్ అనేది బాగుంటుంది. సో ఇది భోజనం బదులుగా భోజనం మాత్రమే, మెడిసిన్ కాదు.